नेल्लूर जिला नूतन एसपी सीहेच विजयराव बाध्यतलु चेपट्टारु आयन राष्ट्र मुख्यमंत्री की कृतज्ञतलु तेलिपारु अधिकारुलु अंता कष्टपडि टीम वर्ग पनि चेयालनि एसपी सूचिंचारु నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు తెలిపారు రేపటి నుంచి స్పందన కార్యక్రమం మొదలు పెడతామని ప్రతి ఒక్కరూ మాస్క్ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా తనకు నేరుగా కాల్ చేయమని తెలిపారు. రౌడీ షీటర్ బయట ఆసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రమాదాల నుండి కాపాడుకునేందుకు ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. కార్యారోపణ అంటే ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ దాని గురించి ప్లాన్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్ మెన్ అండ్ ఫ్యామిలీస్. మీరు మీ అందరికీ తెలుసు చాలామంది మిత్రులు సోదరులు సోదరిమణులు ఈ కోవిడ్ సందర్భంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇదే కాకుండా పోలీస్ సంబంధిత కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరి యొక్క సంక్షేమం గురించి కూడా నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుండడం జరుగుతుంది. జిల్లాలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉండే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే సెల్ కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకోవడం, ప్రతి స్టేషన్ హౌస్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడం, ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ అందరూ కూడా కష్టపడి పనిచేసి జిల్లాలో పోలీస్ రెప్యుటేషన్ అనే దాని గురించి కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ దీని ద్వారా కూడా చాలా మరణాలు యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ట్రాఫిక్ రూల్స్లో భాగంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ప్రధానంగా తగ్గించేదానికి బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, దాని మీద కూడా దృష్టి పెడతామని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మన కృష్ణా డిస్టిక్లో ఆ దిశ యాప్ దాని ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుందో మనందరం కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ డీజీపీ సార్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్గా దాన్ని ఎట్లా స్టార్ట్ చేశారనేది కూడా చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఎలా దిశ యాప్ డౌన్లోడింగ్ ప్రోగ్రాం జరుగుతుందో మన దగ్గర కూడా అలాగే దిశ యాప్ డౌన్లోడింగ్ ప్రోగ్రాం అనేది ప్రతి సోదరి మొబైల్లో ఏదైతే ఈ సాఫ్ట్ మొబైల్స్ ఉన్నాయో ఆండ్రాయిడ్ ఫెసిలిటీ కలిగిన మొబైల్స్ అన్ని మొబైల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనేమి పట్టణ ప్రాంతాల్లోనేమి అన్ని ప్రదేశాల్లో ఈ యాప్ డౌన్లోడ్ అయ్యే విధంగా ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా యాప్ ఉపయోగించుకుని వారు సురక్షితంగా ఉండే విధంగా అక్కడ రీచ్ అయ్యే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. దాంతోపాటు రెగ్యులర్గా మంత్లీ క్రైమ్ మీటింగ్స్ జరుగుతాయి, రెగ్యులర్గా పరేడ్స్ కూడా జరుగుతాయి. క్రైమ్ మీటింగ్స్ ద్వారా మనకు ఒకటి ఏంటంటే జ్యుడిషియరీతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న క్రైమ్ రేట్ని తగ్గించడం, అలాగే ఏదైతే నమోదైన క్రైమ్స్ ఉన్నాయో దానికి తగ్గ త్వరితగతిన మన డిస్టిక్ కోర్ట్స్లో దాని కేసెస్ డిస్పోజల్ గురించి కూడా సంబంధిత జ్యుడిషియరీ ఆఫీసర్స్ వారితో కూడా కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారితో సమన్వయం చేసుకుంటూ వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషను అలాగే ప్రజల యొక్క రక్షణ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనే దాని కార్యక్రమాలుగా మన నెల్లూరు పోలీస్ బృందం అంతా కలిసి ఒక టీం వర్క్గా చేసి దీన్ని ముందుకెళ్ళాలన్నది ప్రధాన ఉద్దేశం. ఒక ద ఫ్రెండ్లీ స్పోర్ట్స్ అండ్ ద గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ అండ్ వేరియస్ అదర్ సివిల్ సొసైటీస్ కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ అట్లా ఇది వీ వాంట్ టు కల్టివేట్ అండ్ వీ వాంట్ టు డెవలప్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. దాని గురించి రకరకాలైన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీని అంతటికీ ఇక్కడ ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేసింది ఏమంటే మాతో కూడా సహకరించి మీ వితౌట్ యువర్ కోఆపరేషన్ ఇక్కడ ఏది కూడా సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి మిత్రుడికి నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే మీ